అనేక సమస్యలతో సతమతమవుతున్న దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ వాటి విభాగాలు డ్రోన్ల తయారీ రంగానికి 26,058 కోట్ల రూపాయలతో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. పలు రక్షణ చర్యలతో టెలికాం రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. టెలికాం కంపెనీల చట్టబద్దమైన బకాయిల చెల్లింపుపై 4 సంవత్సరాల మారటోరియం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. టెలికాం కంపెనీలు సవరించిన స్థూల ఆదాయం బకాయిలు ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్దం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. టెలికాం ఇతర ఆదాయాన్ని ఏజీఆర్ నుంచి తొలగించనున్నారు. ఆటోమొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం వల్ల భారీగా ఉద్యోగాలు పెట్టుబడులు రావడం సహా అనేక ప్రయోజనాలు ఉరుగునూరుతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. Government has approved production link incentive scheme for auto industry, auto component industry, drone industry to enhance India's manufacturing capability. Aur is yojana mein kul milakar 26,058 करोड़ रुपए का प्रावधान किया गया है. इस योजना से देश में एडवांस ऑटोमोबाइल व्हीकल्स और ऑटो कंपोनेंट्स और ड्रोन मैन्युफैक्चरिंग को काफी निर्माण करने में बल मिलेगा और इन क्षेत्रों में चैंपियन इंडस्ट्रीज को विकसित करने का मार्ग भी प्रशस्त होगा. अनुमान है कि 5 वर्षों में लगभग 47,500 करोड़ रुपए का अतिरिक्त निवेश होगा और लगभग 7,60,000 व्यक्तियों के लिए रोजगार के अतिरिक्त अवसर मिलेंगे.